ఎడ్కామ్ మాడ్యూల్స్ క్షయరోగి దేనే టీవీ రోగం అంటారు. ఆలూరు నుంచి నెట్టికల్లు అనే ఒక రోగి వచ్చాడు నా దగ్గరికి. దగ్గు ఉంది, ఆయాసం ఉంది, జ్వరం ఉంది, ఆకలి మందగించటం ఉంది, అన్ని నెల నుంచి ఉన్నాయన్నాడు. మనిషి కూడా తగ్గిపోయాడు. డాక్టర్ పరీక్ష చేశాడు, ఎక్స్రే కళ్ళ పరీక్ష చేసి క్షయజబ్బు ఉందని నిర్ధారించాడు. మందులు రాసిచ్చి 6 నెలలు వాడాల్సి ఉంటుంది అన్నాడు. నెల తర్వాత ఈ నెట్కెళ్ళనే వచ్చాడు, తగ్గలేదు సార్ అన్నాడు. మందులు వాడుతున్నావా అన్నాడు డాక్టర్. 15 రోజులు వాడాను సార్, బాగా తగ్గింది, ఆపేశాను, మళ్ళీ ఎక్కువైంది అన్నాడు. బుద్ధి లేదా నీకు, 6 నెలలు వాడమని చెప్తే మధ్యలో ఎందుకు ఆపేశావు, ఇలా అయితే చచ్చిపోతావు అని తిట్టాడు. రోగి 15 రోజులు మందులు వాడి ఆపాయని ఎందుకు ఆపాడు? అది క్షయజబ్బు కాబట్టి, క్షయజబ్బు మందులు వాడాడు కాబట్టి తగ్గడం మొదలైంది. 15 రోజులకే జబ్బు తగ్గింది. ఈ డాక్టర్కి తెలియక 6 నెలలు చెప్పుంటాలే అని మానేసి ఉండొచ్చు ఒక కారణం. 15 రోజులు మందులు కొనుక్కోవడానికే అతని ఆర్థిక పరిస్థితి అనుమతించి ఉండకపోవచ్చు. కాబట్టి తగ్గింది కదా, ఆపేస్తే ఈ ఖర్చు కూడా తప్పించుకోవచ్చు కదా అనుకుని ఉండొచ్చు. మరి డాక్టర్ ఎందుకంటే తిట్టాడు? డాక్టర్ తిట్టే హక్కు ఉందా? ప్రజలు అమాయకంగా ఉంటూ నేరమా? ఇది ప్రజల అమాయకత్వంలో చేసిందే కదా. నెట్టికెళ్ళని అతను అమాయకత్వంలో చేశాడు, ఇది తిట్టచ్చా? డాక్టర్ తిట్టకూడదు. తిట్టడానికి కారణం డాక్టర్ వైపు నుంచి ఆలోచిస్తే, ఇట్లా రోగి చెప్పిన ప్రకారం మందులు వాడకపోతే, జబ్బు ముద్ర పెట్టుకుంటే, ఈ లోపల ఈ క్షయజబ్బు రెసిస్టెంట్ క్షయజబ్బు కింద మారితే, అంటే మామూలు మందులకి లొంగని క్షయజబ్బు కింద మారితే ఇప్పుడు ఎట్లా బాగు చేయాలా? అతని మీద కన్సర్న్తో అతను అయ్యో అన్యాయం అవుతున్నాడని బాధతో తిట్టుండొచ్చు, కానీ తిట్టడం ద్వారా ఇది పరిష్కారం కాదు. అతను న్యూనతకు గురవుతాడు, చిన్నతనం ఫీల్ అవుతాడు రోగి. రోగిని అర్థం చేసుకోవడం అంటే రోగాన్ని అర్థం చేసుకోవడం, మందులు రాసేయటం, కొనుక్కోపో, మందులోడు, రెస్ట్ తీసుకో, బాగా తిండి తిను, చెప్పాను కదా అన్ని, అది కాదు. రోగం రావడానికి అనుకున్న సామాజిక పరిస్థితులు అర్థం కావాలి, అతని పేదరికం అర్థం కావాలి. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 7 రోజులు వాడాను సారు, ఎంతకీ తగ్గలేదు, మందులు ఆపేశారు అంటుంటారు కొంతమంది. 15 రోజులకు తగ్గించారు అందుకనే ఆపేస్తారంటారు కొంతమంది. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే మంచి తిండి తినమంటారు, నువ్వు దానికి డబ్బులు ఎక్కడైనా తేవాలి సార్ అంటాడు అతను. నాకు ఈ రోగం రావడానికి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిందన్నావు కదా, రోగ నిరోధక శక్తి పెరగాలంటే మంచి తిండి తినాలన్నావు కదా, ఇప్పుడు తింటున్న తిండి చాలకు నాకు రోగం వస్తే విశ్రాంతి తీసుకోవడం నాకు పనే ఊడిస్తాడు సార్, ఉన్న తిండే పోతుంది, మంచి తిండి ఎక్కడి నుంచి తినాలా, మందులు ఎట్టు వాడాలా, నాకు రోగం ఎట్లా పోతుంది అంటున్నాడు. పేదరికం మాట్లాడుతుంది అక్కడ, రోగి మాట్లాడడం లేదు. దాని గురించి అర్థం చేసుకోకుండా మాకు టెక్స్ట్ బుక్లో టీబీ జబ్బుకి ట్రీట్మెంట్ రాసిస్తున్నారు, ఇది నేను రాసిస్తాను, ఆ పని అయిపోయింది అంటే డాక్టర్ ఇంతకు ఏమాత్రం న్యాయం జరగదు.